హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీడీఎస్సీ లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను డిఎస్సీ సిలబస్ రోడ్ మ్యాప్ ప్రకటించాలి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణరావు డిమాండ్ డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించిన రోడ్ మ్యాప్ అంటే సిలబస్ వయోపరిమితి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అయితే విలేకరులతో మాట్లాడారు సో శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు ఫలితాలు కూడా వచ్చాయి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి ఎస్సీ వర్గీకరణ జరిగాక డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందన్నారు దీనిపై స్పష్టత ఇవ్వాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు సో మీరు ఎస్సీ వర్గీకరణ తర్వాత అయితే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా సిలబస్ ఏంటి ఏజ్ ఎంత వీటన్నిటిని గురించి నో ప్రకటన ఇవ్వాలని చెప్పి పీడిఎఫ్ఎంఎల్సీలు అయితే కోరడం జరిగింది గవర్నమెంట్ని వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్